హుజూర్నగర్లో సిపిఎం విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాతీయ కమిటీ సభ్యులు సీతారాములు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అంటే ఈ మిత్రపక్షం అనే పేరుతో మనం బలపరిచిన ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఒక హక్కు కోసం ఉద్యోగులు సమ్మె చేస్తే బలపరచలేని దుస్థితికి చేరింది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? ఎర్ర జెండా అంటే ఏంటి? ఎక్కడ పోరాటం జరిగిన మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వకుండా ఆ లక్షణాలు మనకు వస్తున్నాయి. ఈ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆర్థిక విధానాలు, ముఖ్యంగా పివి నరసింహరావు అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు అమలు జరిగినప్పుడు ఇక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అదే విధానంలో అమలు చేయడానికి అవలంబించారు. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకురావడం, విద్యుత్ సంస్కరణ తీసుకురావడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, దానికి వ్యతిరేకంగా ప్రతి ఎత్తున పోరాడడం, ఇదంతా మనకు తెలుసు. ఇది చూసిన తర్వాత అన్ని పాపాలని మీకు తగులుతాయి, అనుభవించవలసిందే. అందుకనే మీరు అక్కడ పోయారు, ఇక్కడ పోయారు. మాది పోరాటాల పార్టీ, మాకు సీట్లు వచ్చినా రాకపోయినా పరగకూడదు. అందుకనే మీ కర్మ మీరు అనుభవిస్తున్నారని పద్ధతి చెప్తాం. వ్యక్తిగతంగా మనకేం కోపం లేదు. నాయకులు, పెద్ద నాయకులు పోయిన వాళ్ళు ఉన్నారు, సాధారణ కార్యకర్తలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఇతర ఉజ్వల పార్టీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ తప్పుడు అలవాట్లు మనకు వచ్చే లక్షణం ఏదైతుందో పార్టీ కేంద్ర కమిటీ దీన్ని గమనించింది. అప్పుడు మనం మధ్యలో తెలుగుదేశం పార్టీతో 17 పొత్తు పెట్టుకున్నప్పుడు మధ్యలో కేంద్ర కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే